హైదరాబాద్లో నాలుగున్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసిన ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ కార్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు బంజారాయిల్స్ పోలీసులు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు పెట్టామన్నారు బంజారాయిల్స్ ఏసీపీ సుదర్శన్. చిన్నారిని భరోసా కేంద్రానికి తరలించి వైద్య పరీక్షలు చేయించగా దాడి జరిగినట్టు నిర్ధారణ అయిందన్నారు. స్కూల్ ఇన్ఛార్జిపై కేసు పెట్టామన్నారు సుదర్శన్. నిన్న రోడ్ నెంబర్ 14 డివి పబ్లిక్ స్కూల్లో ఏదో జరిగిన సంఘటన చాలా విచారకరమైనది. అందులో ఒక నాలుగున్నరేళ్ళ పాప పైన ఆ స్కూల్ ప్రిన్సిపాల్ డ్రైవరు అఘాయిత్యం చేశాడని కంప్లైంట్ వస్తే బంజారాయిల్స్ ఇన్స్పెక్టరు నరేందర్ గారు వాళ్ళ ఆధ్వర్యం సిబ్బందితో ఉటావుటిన అక్కడికి వెళ్ళారు. వెళ్ళి విచారణ చేపట్టారు. దానికి రెస్పాన్సిబుల్ అయిన డ్రైవర్ను ఇమ్మీడియట్గా అదుపులో తీసుకొని 376 పోక్సా కేసు కింద కేసు రిజిస్టర్ చేశాము. ఈ పోక్సా కింద మీకు తెలుసు 20 సంవత్సరాల శిక్ష మరియు డెత్ కూడా ఉంటుంది. అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశాము. స్కూల్ ఇన్ఛార్జ్ పైన కూడా అలిగేషన్స్ వచ్చినాయి కాబట్టి ఆమెను కూడా ఆమెపై వాళ్ళపై మీద కూడా కేసు రిజిస్టర్ చేసి లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదే ఈ నెగ్లిజెన్స్ ఉంది, సరిగ్గా ఆయనను ఇది చేశారు, రకరకాలుగా వస్తున్నాయి. అది హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ కాబట్టి వాళ్ళు అలిగేషన్ చేస్తున్నారు. దాని తగ్గట్టు కేసు రిజిస్టర్ చేశారు. సీసీ కెమెరాలు అలాంటివి ఏమైనా పరిశీలిస్తున్నాం, ఉన్నాయని చెప్తున్నారు. ఆ పరిశీలించి ఇంకా క్షుణ్ణంగా పరిశీలించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. హైదరాబాద్లోని ప్రైవేట్ స్కూల్లో చిన్నారి అత్యాచార ఘటనపై ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల వసూళ్లకు జలగల్లా పీకు తింటాయన్నారు, కానీ పిల్లల భద్రతను మాత్రం గాలికి వదిలేస్తున్నారంటూ ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. పసిబిడ్డపై అత్యాచారం క్షమించరాని నేరమన్నారు రేవంత్ రెడ్డి. స్కూల్ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.